శ్రీమాత్ర నమః ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచుకోవడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి మంగళకరంగా ఉంటుందనే విషయం మనం ఒకసారి చూద్దాం ఇంట్లో ఎప్పుడైనా సరే వేప చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటే చాలా మంచిది అంటే సంతిళ్ళ వాళ్ళైతే ఓకే అద్దిళ్ళ వాళ్ళకి వేప చెట్టు పెంచుకోవడం అనేది కొంతవరకు సాధ్యం కాని పని కాబట్టి వేప చెట్టు పెంచుకోలేని పక్షంలో వాళ్ళు గులాబీ చెట్టు ఏదైనా ఒక పూల చెట్టుని తెచ్చి పెంచుకోవడం వల్ల చాలా మంచిది అంటే మీ చేతులతోటి ఒక చెట్టుని నాటి ఆ చెట్టుకి అంటే మీకు వీలుంటే కనుక భూమిలాగా ఉంటే కనుక అక్కడ వేప చెట్టు పాతి ప్రతి శుక్రవారం కూడా వేప చెట్టుకు పూజ చేయడం వల్ల చాలా మంచిది ప్రత్యేకించి ఆడవాళ్ళు ఎవరైతే కనుక ప్రతి శుక్రవారము మీ ఇంట్లో ఉన్న వేప వృక్షానికైనా సరే లేదా మీ ఇంట్లో లేకపోయినా సరే మీ చుట్టుపక్కల ఎక్కడైనా వేప చెట్టు ఉంటా వేప చెట్టుకి పసుపు కుంకుమ రాసి వేప చెట్టు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి స్థిరనివాసమై ఉంటుంది కాబట్టి వేప చెట్టుకి పూజ చేయడం వల్ల చాలా మంచిది దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలానే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి వృక్షం అనేది తులసి మొక్క కానండి తులసి కోట ఖచ్చితంగా ఉండి తీరాలి మనం తులసి కోట పెట్టేటప్పుడు మీకు అవకాశం ఉంటే అక్కడ ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో దానికి ఎదుర్కొన్న అంటే దొడ్లో దానికి ఎదుర్కొన్న మనం తలుపు తీయగానే దొడ్లో తులసి అమ్మవారు కనిపిస్తూ ఉంటే చాలా మంచిది అలా అవకాశం ఉంటే అలా పెట్టుకుంటే మంచిది ఇదివరకు కాలంలో మనం చూసుకుంటే కనుక ఇల్లు కట్టుకోవడం వాస్తు నిర్మాణం కూడా అలానే చేసేవాళ్ళు అంటే ప్రధాన ద్వారం తీయంగానే మెయిన్ వీధి గుమ్మం తీయంగానే దొడ్డి వైపు ఉన్న పెరటిలో ఉన్న తులసి అమ్మవారు దర్శనమిస్తూ ఉండేది సో మనకి ఎప్పుడైనా సరే అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మనకి ప్రధాన ద్వారం నుంచే వస్తుంది ప్రధాన ద్వారం నుంచి వచ్చి ఆవిడ వెళ్ళిపోయేది మనకి వీధి వెనక గుమ్మల నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి వెనక గుమ్మల నుంచి వెళ్లకుండా మనం పెరట్లో కనుక తులసి అమ్మవారిని పెట్టుకోవడం వల్ల తులసి అమ్మవారిని చూడడం వల్ల శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆగిపోయి మన ఇంట్లో ఉంటుంది అంటే శ్రీలక్ష్మి అమ్మవారి కృప అనేది మనకి మానసిక ప్రశాంతతనిస్తుంది టైంకి డబ్బులు రావడం అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వడము పిల్లలు పరీక్షల్లో విజయాన్ని సాధించడము మానసికంగా ఎప్పుడు ఆహ్లాదంగా ప్రసన్నంగా ఉండడం ఇలాంటివన్నీ మనకి చేకూరుతాయి శ్రీలక్ష్మి అమ్మవారి కృప వల్ల సో ఖచ్చితంగా తులసి చెట్టు అనేది మనకి ఇంట్లో ఉండాలి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే జ్యేష్ఠాదేవి అంటే శ్రీలక్ష్మి అమ్మవారి అక్కగారు దొడ్డి వైపు నుంచే ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట అంటే మనకి బ్యాక్ డోర్ ఏదైతే ఉంటుందో వెనక తలుపు అక్కడి నుంచి జ్యేష్ఠాదేవి ప్రవేశం ఉంటుంది కాబట్టి అక్కడ తులసి కోటను పెట్టడం వల్ల ఎక్కడైతే తులసి కోట ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి ఉండలేదు వెళ్ళిపోతుంది అనమాట సో అక్కడ తులసి కోట మనం ప్రతిష్ఠింప చేసుకోవడం వల్ల జ్యేష్ఠాదేవి రాదు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటారు అలానే వీలుంటే కనుక పారిజాత వృక్షం ఇంట్లో మీరు పెంచుకోగలిగితే పారిజాత వృక్షం పెంచుకుంటే చాలా మంచిది పారిజాత వృక్షం కల్పతరువు పారిజాత వృక్షం దానికి సీజన్ ఉంటాయి అంటే పారిజాతం పూలు మనకి ఎప్పుడు రావు సో సాయంత్రం పూట మనకి ఒకటి సువాసనలు వచ్చే పూల మొక్కలు మన ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎప్పుడైనా సరే మనం సాయంత్రం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటుంది సో సాయంత్రం పూట ఆ పూల వాసన అనేది అంటే ఇప్పుడు మనకి గాలి అనేది వచ్చినప్పుడు వీచినప్పుడు ఆ గాలి ద్వారా పూల పరిమళం మనకు వస్తుంది కాబట్టి అంటే ఆ పూల పరిమళం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు రావడానికి ఇష్టపడతారు అంటే శ్రీలక్ష్మి ఆకర్షణకి ఇది ఒక చిన్న మార్గం అనమాట సో పారిజాత వృక్షం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో సాయంత్రం పూట మీరు చూస్తే కనుక ఆ పూలు పూసినప్పుడు చాలా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి అలానే విరజాజి చెట్టు విరజాజి పూలు మల్లె చెట్టు పూలు ఇవి కూడా మంచి సువాసన ఇస్తూ ఉంటాయి ఇలాంటి సువాసన పరిమళాన్ని ఇచ్చే జాస్మిన్ అంటే ఇప్పుడు మనం చెంబేలి పువ్వు అంటాం నైట్ క్వీన్ అంటాము సో మనకి సెంటు మల్ల అంటాం అది కూడా మనం పెంచుకోవడం వల్ల సాయంత్రం పూట గాలి చక్కగా వేసినప్పుడు ఆ పూల పరిమళాలు మన ఇంట్లో రావడం వల్ల పూల పరిమళాలు ఎప్పుడైతే సాయంత్రం పూట మన ఇంట్లో ఉంటాయో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో ప్రవేశిస్తున్నట్టు సంకేతం అన్నమాట ఇలా కుదరనప్పుడు అంటే ఇలాగా పెంచుకోవడానికి అవకాశం లేనప్పుడు ప్రయత్నపూర్వకంగా సాయంత్రం పూట మల్లెపూలు విరజాజి పూలు సువాసన వచ్చే పూలు మనకి అంగడిలో దొరుకుతూ ఉంటాయి కాబట్టి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి సాయంత్రం పూట వాటిని తెచ్చుకోవడం వల్ల కూడా మనం ఇండైరెక్ట్గా అంటే కుదరనప్పుడు మనకి ప్రతిదానికి కూడా సొల్యూషను లేదంటే దానికి పరిహారం కూడా ఇంకొక ఆల్టర్నేట్ కూడా ఉంటుంది సో ఇలా తెచ్చుకోవడం వల్ల కూడా ఆ గాలి వల్ల మన ఇంటిని మనం పరిమళభరితం చేసుకుంటే ఎక్కడైతే నైస్ అరోమా ఉంటుందో అంటే చక్కటి సువాసన భరితంగా ఉంటుందో అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చక్కగా కొలువై ఉంటారు శుభం భూయాత్ నమో భగవతే వాసుదేవాయ ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి